తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తూ ఉండటంతో అన్నదాతలు, కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మెదక్ జిల్లా నరసాపూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. డాన్సులు చేస్తూ వారంతా కూడా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. నరసాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా లక్ష రూపాయలు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 152,000 మంది రైతులకు ఈ లబ్ధి అయితే చేకూరుతుంది. మెదక్ జిల్లాలో 47 వేల మంది రైతులు అయితే 100,000 రూపాయల రుణమాఫీ పొందారు. చూసుకోవచ్చు కాంగ్రెస్ నాయకులంతా కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ రైతులంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రుణపడి ఉంటారు రైతులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఖచ్చితంగా 200,000 రుణమాఫీ కూడా ఆగస్టు నెలలోపు పూర్తి చేసి ఖచ్చితంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, నర్సాపూర్, మెదక్ జిల్లా. రాష్ట ప్రభుత్వం రైతులకు తొలివిడతగా 100,000 రూపాయల రుణమాఫీ చేస్తుండటాన్ని హర్షిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. రైతు రుణమాఫీ మీద ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. సంతోష కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. బ్యాంక్ అసోసియేషన్ ఇక్కడ నిర్వహించినటువంటి నేపథ్యంలో కేక్ కట్ చేసి రుణాలు మాఫీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా రుణం మాఫీకి సంబంధించినటువంటి చెక్కులు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం జిల్లా సహకార బ్యాంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వేడుకలు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు పొందినటువంటి రుణాన్ని పొందుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సంబరాలన్నీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అమరాన్ని దాటుతున్న నేపథ్యంలో కొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు రైతనా, ఎక్కడ నుంచి వచ్చారు, మీకు ఏమైనా లాభం జరిగిందా? వెంకటపురం. 200,000 రూపాయలు ఒక్కసారి బంద్ చేసినంటే రేవంత్ రెడ్డి పోయిన 4 సంవత్సరంలో 4 మాటల 1,00,000 రూపాయలు బంద్ చేయలేకపోయింది కేసీఆర్. ఒకటేసారి రేవంత్ రెడ్డి గారు మాత్రం 200,000 రుణమాఫీ చేస్తే రైతులకు అందరికీ ఈరోజు పండుగగా సంబరాలు కూడా చేసుకుంటారు. ఎక్కడికెందుకు చెక్కిస్తారు మాకు సారు, చెక్కిస్తాడు. చెక్లు ఇస్తారా? ఒకేసారి 200,000 రూపాయలకు క్రాఫ్ట్ లోన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేస్తున్నారు. ఈ మొదటి విడత 100,000 రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీని చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 100,000 మంది రైతులకు లాభం చేకూరుతుంది. మరొక వైపు 150,000 మరొక దఫా, తర్వాత 200,000 వరకు మొత్తం 3 దఫాల్లో ఈ రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వేడుకలు చేసుకోవాలని నిర్ణయించినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా కేసీఆర్ ఇస్తా, కేసీఆర్ రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవ్వకుండా నష్టపరిచిన నేపథ్యంలో రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనంలోకి తీసుకెళ్లేలాగా ఒకే దఫా 100,000 రూపాయల రుణమాఫీని ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నారు. ఇది ఈ వేడుకల్ని చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిబద్ధత ఉంది, ఇచ్చిన హామీ ఎలా నెరవేరుస్తుందని చెప్పే ప్రయత్నంలో భాగంగా వేడుకలు నిర్వహించాలనుకున్నారు. అందులో భాగంగా జిల్లా సహకార బ్యాంకు దగ్గర పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. ఈ రుణమాఫీ సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి వేడుకలు పంచుకోవడమే కాకుండా రుణం మాఫీ పొందినటువంటి రైతులకు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడేలాగా చెక్లను రైతులకు అందజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 100,000 మంది రైతులకు 100,000 రూపాయల రుణం పొందిన వాళ్ళందరూ కూడా ఈ రోజు పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రుణం వల్ల లాభం జరుగుతుంది, పెట్టుబడికి సీజన్ కి ఉపయోగపడేలాగా ఉపయోగపడుతుంది కాబట్టి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారని వాళ్ళ అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.